హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు చుండూరు లక్ ఛానల్. నేను మీ పూర్ణానండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నా అనుకున్నాను. నేను కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియోలో గుండు మినప్పప్పు లిటిల్ మిల్లెట్ సున్నుండలు చేశానండి. చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఒక్క లడ్డు తింటే చాలు, చాలా బలంగా ఉంటారు పిల్లలైనా పెద్దోళ్ళైనా. దీనిలో నేను పొట్టు మినప్పప్పు లిటిల్ మిల్లెట్ వాడాను. సిరిధాన్యాలు అంటారు కదా, సో సామెలు అంటారు తెలుగులో. వివాడి నేను లడ్డూలు చేశాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి సున్నుండల కోసం నెయ్యి కావాలి కదా, బటర్ క్యూబ్స్తో నెయ్యి కరాబ్ పెట్టుకుంటున్నాను. మాకు ఇలా బటర్ క్యూబ్స్ దొరుకుతాయి షాపుల్లో, వీటిని ఇప్పుడు నెయ్యి చేసేసుకుందాం. సున్నుండల కోసం నల్లమినపప్పు తీసుకున్నాను, 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల్ని ఇలా ఒక క్లాత్లో పోసేసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి. కడిగి ఆరబెట్టకుండా ఇలా మన క్లాత్తో తుడిచేసేసుకుంటే సరిపోతుంది. మినప్పప్పుని ఇలా ఒక ప్యాన్లో పోసేసుకున్నాను. ఇప్పుడు వేయించేసుకుందాము. మరీ లో ఫ్లేమ్లో వేయించుకోవద్దు, అలానే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా వేయించేసుకోవాలి. వేగుతూ ఉన్నప్పుడు బాగా స్మెల్ వస్తుందండి, చాలా బాగా టేస్టీ టేస్టీ స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడే ఈ మినప్పప్పు వేగినయా లేదో చూడాలంటే మనం కొంచెం ఇలా కనుక మీరు అనుకున్నట్టయితే కొంచెం వేడి పట్టుకోగలిగితే పట్టుకోండి. చూడండి, ఇలా అంటే ఇలా వస్తుంది కదా. ఇంకా కొంచెం వేగాలి, ఇంకా కొంచెం వైట్ ఉంది, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మినప్పప్పు అన్ని వేయిపోయాయి. కొన్ని మినప్పప్పు తీసుకొని ఇలా రాయితో కొట్టి చూసుకోండి. చూడండి, తెలుస్తుంది కదా మీకు కలరు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఈ వేయించిన మినప్పప్పులోకి మామూలుగా బియ్యం వేసుకుంటాం కదా, సున్నుండలు నోట్లో అతుక్కుంటాయని. బియ్యానికి బదులుగా నేను లిటిల్ మిల్లెట్ సామెల బియ్యాన్ని 8 అవర్స్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్ తీసేసి ఎండలో ఆరబెట్టేసేసుకున్నాను. ఈ ఆరబెట్టిన వాటిని మనం దీనిలో వేసేసుకుందాం. నేను 2 కప్పులు మినప్పప్పు తీసుకున్నాను. ఈ మినప్పప్పుకి 4 టేబుల్ స్పూన్ల సామెలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వేయించేసుకుందాం. మనం దీనిలో అన్ని హోల్ ఇంగ్రీడియంట్స్ వాడాం కదా, పొట్టు మినప్పప్పు లిటిల్ మిల్లెట్ సామెలు వేయడం వల్ల చాలా ఇది బలమైన ఆహారము. పిల్లలైనా పెద్దలైనా ఒక్క లడ్డు తింటే చాలు, చాలా బలంగా ఉంటారు. ఈ మినప్పప్పు వేయిపోయాయి, వీటిని పక్కన పెట్టేసేసుకొని చల్లార్చుకుందాం. మినప్పప్పు సామెలు చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీలో నిండా వేసుకోకూడదు, సగానికి పోసేసుకొని వేసేసుకోవాలి. నేను 2-3 సార్లుగా మిక్సీ వేసేసుకుంటున్నాను, 2 కప్పులు కదా. ఇప్పుడు వీటిలో ఎలాచి కూడా వేసుకుంటున్నాను. ఎలాచి 1-3 తీసుకున్నాను. మిక్సీ వేసేసుకున్నాము, మరీ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండేట్టుగా వేసుకోవాలి. 2 కప్పుల మినప్పప్పుకి 1.5 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లం తురుము కూడా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మనం మినప్పప్పుది, దానిలో వేసేసుకుని మళ్ళీ మిక్సీ వేసేసుకుందాం. బెల్లం తురుము వేసి మిక్సీ వేసేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిగిలిన మినప్పప్పును కూడా మళ్ళీ మిక్సీ వేసేసుకుందాం. దీనిలో కూడా మళ్ళీ ఎలాచి వేసేసుకుందాం. మిగిలిన బెల్లం కూడా వేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసేసుకుందాం. మొత్తం మినప్పప్పుని మిక్సీ వేసేసుకున్నాను, మళ్ళీ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను 2 కప్పులకి 1.5 బెల్లం తీసుకున్నాను. ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పౌడర్ రెడీ అయిపోయింది. దీనిలో నెయ్యి వేసేసుకొని మనం ఉండలు జుట్టేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నెయ్యి పోసేసి ఉండలు చుట్టేసేసుకుందాము. నెయ్యి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా, ఇప్పుడే కాగబెట్టాను, చాలా ఫ్రెష్గా ఉంది ఆవు నెయ్యి.
పోసేసి ఉండలు చుట్టేసేసుకుందాం. చూడండి ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవటమే. ఇలా అన్ని లడ్డూల్ని చుట్టేసేసుకుందాం. మొత్తం చుట్టేసేసుకున్నాను లడ్డూల్లాగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ సున్నలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఈ సంక్రాంతికి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో చెప్పండి అండి. మొత్తం నాకు 2 కప్పులకి 35 సున్నలు వచ్చాయి. ఈ సైజులో వచ్చాయి నాకు 35 సున్నలు. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, 2 కప్పులకి నాకు 1.5 కప్పు దాకా నెయ్యి పట్టింది అనమాట. సో అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.